తెలంగాణలో ఎన్నికలు వస్తే కేసీఆర్ అక్కడి రాజకీయాలే చూసుకోవాలని మంత్రి కారమూరి నాగేశ్వరరావు అన్నారు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు అవుతోందంటూ కేసీఆర్ అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ మునిగిపోతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు మొన్న ఒక మీటింగ్లో మన రోడ్లు రోడ్లు మన రోడ్లు డబల్ రోడ్లు ఆగిపోయి సింగిల్ రోడ్డు వచ్చిందంటే అది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రాకు సంబంధించిన ధాన్యాన్ని మన దగ్గర అమ్ముకుంటున్నారు మనం ఒక్క రోజులో డబ్బు బ్యాంకులో వేసేస్తున్నామని ఆయన చెప్తా ఉన్నాడు చాలా విడ్డూరంగా ఉంది కానీ మీరు ఏదో మా ధాన్యాన్ని మీరు కొనేస్తున్నట్టు ఇక్కడ మేము కుప్పలు పోసేసి మా ధాన్యం రైతులందరూ కూడా అలో లక్ష్మణ అంటుంటే మీరు కొనేస్తున్నట్టుగా చెప్తున్నారు మాటలు హైదరాబాద్ని మీరు పది సంవత్సరాల నుంచి ఏం చేసినట్టు మీరు రోడ్లు గొప్పగా చేస్తారు మీరు మీరు ధనికులు డబ్బులు ఉన్నాయి మీ దగ్గర మరి హైదరాబాదులో నాలాల్లో పడి పిల్లలు కొట్టుకుపోతున్నారు ఇళ్ళ మించి నీళ్లు ఇల్లు దాని విషయంలో మీరేం చర్య తీసుకున్నారు కేసీఆర్ గారు పది సంవత్సరాల నుంచి ఉన్నారు కదా మీరు ఇవాళ మీరు వచ్చేటప్పటికి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ తీసుకొస్తారు అయిపోయింది పాత పడిపోయింది మీరు ఏదైనా కొత్తది తీసుకొస్తేనే కానీ కాదు మీరు మీ మీకు మాకు వ్యత్యాసం చూడండి